हेलो एवरीवन, वेलकम टू श्री बाल वंटलो। ई रोजु बीन्स क्यारेट तो ओक कम्मनी फ्राई रेसिपी चूद्दामंडी। सांबार रईस गानी, रसम लेके चपाती, रोटी, पुल्का इला वाइट रईस गानी देनिकैना कूडा चाला चाला बागुंटुंदी। चाला सिंपल अन्नमाट, चाला तक्कुव टाइम लो ई फ्राई तयार चेसुकोवच्चु। इप्पुडैते प्रासेस ने चूसेद्दाम। నేను ఇక్కడ బీన్స్ని ఒక పావు కేజీ బీన్స్ని శుభ్రంగా ఒక రెండు సార్లు నీట్గా కడిగేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి రెడీగా ఉంచాను. క్యారెట్ కూడా ఒక రెండు క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీగా ఉంచాను. ఒక రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పుని వాటర్లో నానేసి ఒక 1 అవర్ పాటు వాటర్లో నానబెట్టేసాను. వాటర్ అంతా వంపేసి రెడీగా ఉంచేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండిల్ పెట్టేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, 1 టేబుల్ స్పూన్ శనగ బ్యాడలు, 2 ఎండుమిర్చిని కూడా తుంచేసి అలా వేసేసుకొని ఈ పోపు అంతా బాగా వేగేలాగా వేయించేసుకుందాం. పోపంతా బాగా వేగిన తర్వాత 6-7 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసి వేసేసుకొని, పచ్చిమిర్చిని కూడా బాగా వేయించేసుకున్న తర్వాత 7-8 వెల్లుల్లిపాయలని అలా కచ్చా పచ్చాగా దంచేసి వేసేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం రెడీగా ఉంచుకున్న బీన్స్ పీసెస్ని, క్యారెట్ ముక్కల్ని కూడా వేసేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకుందాం. కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాం. మూత పెట్టేసి 2-3 నిమిషాల పాటు మగ్గనిచ్చామంటే సరిపోతుంది. తర్వాత 2-3 టేబుల్ స్పూన్ల వాటర్ వేస్తున్నానండి. నేను ఆయిల్ చాలా తక్కువ వేసాను కదా, కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకున్నారంటే వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు. మూత పెట్టేసి 10 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే మనకు బీన్స్, క్యారెట్ పీసెస్ అన్నీ కూడా చాలా బాగా కుక్ అయిపోయి ఉంటాయి. చూడండి, మనం అలా టచ్ చేసి చూసామంటే బాగా ఉడికినట్లు మనకు తెలుస్తుంది. కట్ అయిపోతున్నాయి కదా క్యారెట్ కానీ బీన్స్ కానీ బాగా ఉడికిపోయాయి. నానబెట్టుకున్న 1 అవర్ ముందు నానబెట్టుకున్న పెసర బ్యాడల్ని, 2 టేబుల్ స్పూన్ల పెసర బ్యాడల్ని వాటర్ వంపేసి పెసర బ్యాడల్ని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందాం. మూత పెట్టేసి 3 నిమిషాల పాటు అలా మగ్గనిచ్చామంటే పెసర బ్యాడలంతా కుక్ అయిపోతాయి. ఈ లోపల 1 కప్పు పచ్చి కొబ్బరి పీసెస్ని మిక్సీ పట్టేసుకుందాం. ఇలా పౌడర్గా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే మనకు పెసరపప్పు కూడా బాగా ఉడికిపోయి ఉంటుంది. లాస్ట్లో సాల్ట్ వేసుకోవాలండి. ముందుగానే సాల్ట్ వేసామంటే బీన్స్ కానీ క్యారెట్ ఇవి ఉడకడం కొంచెం టైం పడుతుంది. అందుకే ఇవన్నీ ఉడికిన తర్వాత లాస్ట్లో సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఫ్రెష్ కోకోనట్ పౌడర్ని కూడా వేసేసుకొని కలిపేసుకుందాం. ఫైనల్గా కొత్తిమీరను కూడా, 1/2 కప్ కొత్తిమీరను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడిగేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని కలిపేసుకుందాం. ఇప్పుడు స్టవ్ని ఆపేసుకుందాం. మనకు క్యారెట్ బీన్స్తో పెసరపప్పుతో కమ్మని ఫ్రై తయారైపోయిందండి. సాంబార్ రైస్ కానీ రసంలోకి సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుంది. చపాతీ, రోటీ, పుల్కా, వైట్ రైస్ కూడా చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా నచ్చుతుందండి. చాలా ఈజీ ప్రాసెస్ కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.